రీసెంట్గానే ఇప్పుడు మనం కాదర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం గురువు గారు. అలాగే. హలో హలో మేడం. నమస్తే అండి. మా అమ్మాయి గురించి మాట్లాడదాం చేసామండి. మీ పేరు చెప్పండి అమ్మా ఫస్ట్. నా పేరు లక్ష్మి. ఓకేనమ్మా. మీ అమ్మాయి పుట్టిన తేదీ సమయం గురించి చెప్పండి. 2001 13వ తారీఖు 7వ నెల. 7/2001. టైం అమ్మా? టైం తెల్లారుజాము 3:30. 3:30. సరేనమ్మా. మీ పాప పేరు? మౌనిక. ఎక్కడ పుట్టారమ్మా? ఎప్పుడు పుట్టారంట? వినుకొండ. వినుకొండ, గుంటూరు జిల్లా వినుకొండ. ఓకేనమ్మా. ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. మీ పాప గురించి అడగాల్సింది అనుకుంటే అడగండి. చెప్పండి అమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. అమ్మా ఇది వినుకొండ పలమనేరు దగ్గర నా అమ్మా. పల్నాడు. పల్నాడు. ఓకేనమ్మా. ఏమ్మా అమ్మాయిది, ఏమిటి సమస్య? ఏమి? అదే పెళ్లి గురించి, చదువు అయిపోయింది, జాబ్ గురించి ఇట్లా తెలుసుకుందామని. ఓహో, రేవతి నక్షత్రము మీనరాశి అయిందమ్మా అమ్మాయిది. వృషభ లగ్నము, లగ్నములో శుక్ర శనులు ఉన్నారు తల్లి. కుజుడు స్వక్షేత్రములో ఉన్నాడు, ఇబ్బంది ఏమీ లేదు. మంచి చదువే అవుతుందమ్మా, ఇబ్బంది ఏమి లేదు. బాగానే ఉద్యోగం కూడా వస్తుంది, రాకుండా ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ గురు రాహువులు కలిసి ఉన్నారు ద్వితీయంలో, అందువల్ల చిన్నపాటి ఇది. మీ మామూలుగా ఇంటి దేవుణ్ణి మీరు ఒకసారి ఆరాధన చే, మీ ఇంటి దేవుడు ఎవరో ఒకసారి ఆరాధన చేసుకోండి ఇంటి దేవుడికి. తర్వాత దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసము దత్తాత్రేయ స్వామి గుడి ఉంటే గుడికి వెళ్ళండి అమ్మ. ఒక గురువారం రోజు వెళ్ళి స్వామి పూజ చేసుకోండి దత్తాత్రేయ స్వామికి. అదే స్వామిజీ, మరి సంవత్సరం అవుతుందా కాదా? అవుతుందిలేమ్మ, ఈ సంవత్సరం కాదు కానీ వచ్చే సంవత్సరం అవుతుంది వివాహం. ఈ సంవత్సరం ఆఖరిలో ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కాదు కానీ వచ్చే సంవత్సరం అవుతుంది. అవుతుంది తప్పకుండా. ఓకే మంచిదమ్మా. ఓకే, విన్నారు కదండి గురువు గారు చెప్పిన పరిష్కారం గురించి. మరి మీరు కూడా విద్య, ఉద్యోగం, వాస్తు